ప్రేమైన హోప్ ఛానల్ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క చక్కని సమయమందు దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములు బట్టి, దేవుడు మనకిచ్చిన దీవెనలు బట్టి దేవుడు ఈ యొక్క హోప్ ఛానల్ ద్వారా మనకి చక్కని కార్యక్రమాలను చూపించి ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తున్నారు. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుని దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 13 వారాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందబోతున్నాము. ఈరోజు దేవుడు ఏ అంశము నిమిత్తము మనతో మాట్లాడబోతున్నాడో తెలుసుకోకముందు
ఈ యొక్క తరుణం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా హోప్ ఛానల్ వారికి, వారి బృందానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న సమయంలో దేవుడే మనతో మాట్లాడి, దేవుడే మనల్ని ఆశీర్వదించి తన తలంపుతో అభివృద్ధి పంచాలని ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మనం అరుగుదాము. ప్రార్థన చేసుకుందాం, కలుముసుకుందామా? మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా మీ వాక్యాన్ని మేము నేర్చుకుని చుండగా మీ ఆత్మ తలంపులు మాపై కుమ్మరించి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై ఉంచి మమ్మల్ని నడిపించి ఈ యొక్క సత్యాన్ని గ్రహించుకునే బాధ్యతను కలుగ చేస్తారని యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ యొక్క 13 వారాలు కూడా చక్కని విషయాలు మనం నేర్చుకోబోతున్నాము. మన అంశం ఏంటంటే, దేవుని సన్నిధానముకు వెళ్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? దేవుని యొక్క సన్నిధానమునకు వెళితే వచ్చే ఆశీర్వాదములు ఏంటి? ఈ లోకంలో మనందరము కూడా మన పనుల్లోనూ, మన యొక్క కార్యక్రమంలోనూ, మన యొక్క కుటుంబ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, మన యొక్క బాధ్యతలలో నిమగ్నమైపోయి దేవుని యొక్క సన్నిధానంలోకి రావటానికి ఆలోచిస్తూ ఉన్నాము. అయ్యో, ఈరోజు సమయం లేదే, రేపు వెళ్దాము, ఎల్లుండి వెళ్దాము అని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసి దేవుని యొక్క సన్నిధానముకు వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈ యొక్క రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క సన్నిధానముకు వెళ్ళకపోయినట్లయితే, దేవుని యొక్క తలంపుగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోయినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదములు కోల్పోతావు. ఈరోజు ఏ ఆశీర్వాదము కోల్పోతావో బైబిల్ ద్వారా మనం చూద్దామండి. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్నదాన్ని మన బైబిల్ ఓపెన్ చేసి మనం చదివినట్లయితే చక్కని విషయాలు మనం తెలుసుకుంటాము. నిర్గమ కాండంలో దేవుడు మాట్లాడుతూ 25:8 దేవుడే స్వయాన మన మధ్యలో ఉంటాడని చెప్తున్నాడు. Exodus 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈ యొక్క వాక్యంలోంచి మనం చూస్తున్నాము, దేవుడు తన తలంపు చొప్పున నేను మీ మధ్యన నిలబడేలాగా, మీ మధ్యన ఉండేలాగా, మీతో పాటు నివసించేలాగా నేను నీ దగ్గరకు వస్తాను కనుక, మీతో ఉంటాను కనుక నాకు ఒక ఆలయమును కట్టించమని దేవుడు అడిగినట్లు వాక్యంలోంచి మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుడు ఉండటానికి కట్టిన సంఘాలలో దేవుణ్ణి పెట్టుకుని దేవుని దగ్గరకు మనం వెళ్తున్నామా? లేక ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుందాము, ఇంట్లోనే నా దేవుడు నా దగ్గరకు వస్తాడు అనుకుని దేవుని యొక్క సన్నిధానముకు వెళ్లకుండా మనము వెనక్కి వెళ్ళిపోతున్నామా? మనం ఆలోచించుకోవాలి. దేవుడికి నీకును నాకును ఒక దగ్గర సంబంధం ఉంది. దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు. దయచేసి మన యొక్క పరిశుద్ధ లేఖనములు హెబ్రీయులు రాసిన పత్రిక 10:24-25 ఈరోజు అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. బుక్ ఆఫ్ హెబ్రూస్ 10:24-25 ఈ యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు, అసలు దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఈ వాక్యంలోంచి మనం చదువుకోబోతున్నాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరుకొల్పవలెనని ఆలోచించుతము. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈరోజు అంశము హెచ్చరించు, ఇన్స్ట్రక్షన్స్. దేవుడు మనకు తనకు హెచ్చరికలు ఇస్తున్నాడు కనుక దేవుడు మనతో పాటు ఉండి, మనతో మాట్లాడి, మనతో పాటు సహజీవము చేసి, మనతో పాటు నిత్యము ఉండి ఇజ్రాయేల్ ప్రజలతో
ఎలాగైతే మాట్లాడాడో, ఎలాగైతే వారి తప్పులను వారి యొక్క ఒప్పులను అంగీకరించి లేకపోతే సరిదిద్ది ఆయన వారి మధ్యన నివసించి ఉన్నాడో, అదే రీతిగా దేవుడు సంఘము ద్వారా కూడా మన మధ్యలో ఉంటానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్న నీవు నేను, మరి పౌలు భక్తుడు హెబ్రీ రాసిన పత్రికలో అంటున్నాడు, కొందరు మానుకున్నట్లుగా నీవు మానుకోవద్దు. కొందరు మానుకుంటున్న రీతిగా నేను సంఘంలోంచి బయటకు వెళ్ళకూడదు. కొందరు మానుకుంటున్న రీతిగా మనము దేవుని విడిచిపెట్టి నా ఇంట్లోనే నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటాను, నా దగ్గరే మీ యొక్క ఫోన్లోనూ లేకపోతే నా యొక్క లైబ్రరీలో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి నేను చదువుకుంటాను అని మనము వెనకాడకూడదు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ రోజు హంశం ద్వారా హెచ్చరికలు. హెచ్చరికలు కేవలము దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క సంఘంలోనే దేవుడు మనకిస్తాడు తప్ప ఇహలోక సంబంధమైన విషయాలలో, ఇహలోక సంబంధమైన అంశాలలోంచి దేవుని యొక్క ఆత్మపూరులుగా మనం హెచ్చరికలు పొందలేమని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. హెచ్చరికలు అవసరమంటారా? హెచ్చరికలు మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయంటారా? అవును ప్రియ దేవుని బిడ్డలుగా, హెచ్చరికలు మనకి చాలా అవసరము. ఏది మంచో ఏది చెడో, చేస్తున్నది మంచో కాదో మనము చెప్పలేము, కానీ దేవుడే మనకి చెప్పాలి. దేవుడే ఎవరొకరు ద్వారా ప్రేరేపణ కలుగు చేసి మనతో మాట్లాడి మన దగ్గరికి వచ్చి మనకు చెప్పినట్లయితే మనము మంచి జీవితము జీవించి దేవుని యొక్క దీవెనలు పొందటానికి ఆస్కారం ఉంటుందని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు హెచ్చరికలు ప్రాముఖ్యము అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనములో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 పేతురు 2:1 మనం చూస్తున్నాము. 2 పీటర్ 2:2 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తులుందురు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఈ యొక్క మొదటి వచనంలో మనము చూసి మనం గమనిస్తున్నాము, ఈ లోకంలో యేసు క్రీస్తు వారి యొక్క పేరు చెప్పుకుంటూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని యొక్క తలంపుగా వారు భిన్నాభిప్రాయాలను తప్పుడు బోధలను బోధించేవారు ఈ లోకంలో ఉన్నారు. నా ఇంటికాడ నేను ఉండి చదువుకుంటాను, నా ఇంటికాడ ఉండి నేను నేర్చుకుంటాను, నా ఇంటికాడ ఉండి నేను ఆలోచిస్తే సరిపోతుంది అని అనుకున్నట్లయితే ఎవరొకరు తప్పుడు బోధకు నువ్వు లోనైపోతావు, ఎవరొకరు చెప్తున్న అబద్ధ బోధలకు నువ్వు లోనైపోతావు. అలాగ జరిగినట్లయితే తప్పనిసరిగా మనకు నాశనము తప్ప ఏమీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈ యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు ఈ సమస్య ఇప్పుడుది కాదండి. యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు యేసు క్రీస్తు వారి యొక్క పేరు చెప్పుకుంటూ, యేసు క్రీస్తు వారు యొక్క నామము ఉపయోగించుకుంటూ వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా అబద్ధ బోధలు చేసి దేవుని యొక్క సన్నిధానము నుంచి సాతాను ప్రేరేపణ ద్వారా మనుషులను తప్పుడు త్రోవ పట్టిస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం హెచ్చరికలు చాలా అవసరము. హెచ్చరికలు ఇంటికాడుంటే రావు, లేకపోతే బయట ఉండి వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే రావు, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. లేకపోతే నీవు నేను అబద్ధ ప్రవక్తలకు లోనైపోతాము, వారి యొక్క మాటలకు మనం గురైపోయి మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం పోగొట్టుకుంటామని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పేతురుతో చెప్తున్నాడు. హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి. 2 పేతురు 2:2 ఏమంటున్నాడంటే, 2 పీటర్ 2:2 మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును.
ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలామంది పోకరి చేష్టలకు లోనైపోతున్నారంట. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానముకు వచ్చి దేవుని యొక్క హెచ్చరికలు తీసుకోవట్లేదు కనుక వారు హృదయానికి ఏదైతే నచ్చుతుందో, వారి యొక్క హృదయానికి ఏదైతే బాగున్నది అని అనుకుంటున్నారో దానికి లోనైపోతున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? కొందరు మానుకుంటున్న రీతిగా దేవుని యొక్క సన్నిధానముకు రావటం మానేస్తున్నావా? కొందరు మానేస్తున్న రీతిగా దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి ఆయన దీవెనలు పొందకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా అని పౌలు వేసిన మాటలతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, 2 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కనైన మాటను మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి మనము 2వ తిమోతిలు రాసిన పత్రిక 3:16-17 మనం చూద్దాం. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సంబత్తుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవవేషమును వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో దేవుడు దైవ భక్తులకు, ప్రజలకు, దేవుని యొక్క ప్రవక్తలకు, సంఘ కాపరులకు ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఇచ్చి దేవుడేమంటున్నాడంటే వారు తప్పుదిద్దుటకును ఖండించుటకును అంతేకాకుండా ఉపదేశించుటకు దేవుని యొక్క వాక్యము ఉపయోగపడుతుంది. నువ్వు చదువుకున్నంత మాత్రాన నీకు అర్థము కాదు ఇంటికాడ, కానీ దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ప్రభువా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ప్రభువా ఈరోజు మా సంఘ కాపరితో నాకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వబోతున్నావు అని నువ్వు దేవుణ్ణి బతిమాలుకుని వెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితానికి కావలసిన సరైన మార్గాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలుగా, ఇజ్రాయేల్ ప్రజలు ఇంటికాడ ఉన్న వరకు కూడా వారి యొక్క హృదయములకు తోచింది వారు చేశారు. దేవుని యొక్క సన్నిధానము గుడారము వారి మధ్యలో ఉన్న అక్కడికి వెళ్ళటానికి వారు అసంతృప్తిని చూపించారు కనుక వారి యొక్క పోకిరి చేష్టలకు వారు పడిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములోంచి నీవు నేను కూడా దూరంగా వెళ్ళిపోతున్నామా? ఇజ్రాయేల్ ప్రజలతో లవలే మనము కూడా వెనక్కి వెళ్ళిపోతున్నామా? మనం ఆలోచించుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మరొక చక్కని విషయాన్ని మనము చూస్తున్నాం. ఎప్పుడైతే మోషే దేవునికి చక్కని గుడారమును కట్టించాడో, దేవుడు వారి మధ్యన ఉంటానని చెప్పి ఉన్నాడో, అప్పుడు నిర్గమాకాండము 33:7 ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంతటా మోషే, నేను నిర్గమకాండము 33:7 చదువుతున్నాను, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాలము వెలుపలకు వెళ్ళి పాలమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. చూసారండి, దేవుని వారి మధ్యలో ఉంటానని చెప్పినప్పుడు మోషే దేవుని యొక్క ప్రజల మధ్యలోంచి ఊరు అవతలా కొద్దుకు దూరంగా, దేవుడు పవిత్రుడు కనుక అక్కడ వేసినప్పుడు దానికి గుడారము అని పేరు చెప్పినప్పుడు ఇష్టమైన వారు, దేవుని యందు నచ్చిన వారు, ఇది ఊరు అవతల ఉంది కదా, దూరంగా ఉంది కదా, నాకు సంబంధించింది కాదు అని అనకుండా నచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానముకు వెళ్ళి దేవునితో మాట్లాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంతకన్నా చక్కని విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క గుడారము వేసినప్పుడు మోషే ఆ గుడారములోకి వెళ్తున్న సమయంలో ప్రజలందరూ కూడా ఇంటి గడప దగ్గర కూర్చుని వారు చూస్తూ ఉండేవారంట. ఎవరు వెళ్తున్నారు ఏంటని చూసినప్పుడు మోషే చక్కగా నడుచుకుంటూ లోనకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మేఘము అక్కడ కమ్మినప్పుడు మోషేతో దేవుడు ఒక స్నేహితుడుగా మాట్లాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలుగా, దేవుడు హెచ్చరిక చేస్తానికి ఇష్టపడుతున్న సమయంలో హెచ్చరికలు మోషే తీసుకున్న రీతిగా నువ్వు తీసుకోగలుగుతున్నావా? లేక ప్రభువా నా సమాజము వేరే,
నేనుంటున్న బ్రతుకు వేరే, నా ప్రజలు వేరే, నాకు ఇవి పని చేయవు, కొత్త రూల్స్ నాకు పెట్టొద్దు ప్రభా అని దేవునికే మనము షరతులు పెట్టి రూల్స్ పెట్టి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా? లేక మోషే ఒక స్నేహితునితో మాట్లాడిన రీతిగా దేవునితో మనం మాట్లాడగలుగుతున్నామా? మనము ప్రశ్న వేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈరోజు దేవుడు నీతోను నాతోను హెచ్చరికలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. హెచ్చరికలు చేయటం ద్వారా మనం నష్టపోము కానీ మనం ఆశీర్వదించబడతాము, మనము దీవించబడతాము, మనం నడిపింపబడతాము, మనం ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందగోరుచున్నట్లయితే ఆ ఆశీర్వాదములు మనం పొందుతామని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నువ్వు ఒకవేళ సంఘానికి వెళ్ళకపోయినట్లయితే హెచ్చరికలను కోల్పోతావు. హెచ్చరికలను కోల్పోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు కోల్పోతావని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి, కీర్తనకారుడు దేవుడికి ఎంతో ఇష్టమైన వాడు, మరి 32 కీర్తనను 8వ వచనంలో ఏమంటున్నాడో మనం చూద్దాము. దయచేసి మన యొక్క పరిశుద్ధ లేఖనములు కీర్తనలు 32:8 చదువుదామండి. Psalms 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఎంత మంచివాడో చూసారా? దావీదు పాటలు పాడి, దావా నా పరిస్థితి ఈ రీతిగా ఉన్నది, నా యొక్క సమస్యలు ఈ రీతిగా ఉన్నవి, ఏంటి ప్రభువా అని పాటలతో దేవుని స్తుతించినప్పుడు అతను ఏమంటున్నాడంటే, నా యొక్క పరిస్థితులు అగాధ జలములు నా మీదకు వచ్చేసినప్పటికీ ఏమైనా కానీ నాకు పర్వలేదు అని చెప్పి పాటలతో దేవుని స్తుతించినప్పుడు 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీకు నేను ఉపదేశములు ఇచ్చేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు చూపించబోతున్నాను అని దావీదుతో దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలుగా, ఈరోజు దేవుడు ఉపదేశం ఇవ్వటానికి సంఘాన్ని నీ ఊరిలో, నీ గ్రామములో, నీ పట్టణములో, నీ ప్రదేశములో, నీ మధ్యన ఆయన ఉండటానికి కట్టుకుని ఉన్నాడు. వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ సన్నిధానములను చూస్తున్న హెచ్చరికలను, ఆలోచనలను, తలంపులను మనం గ్రహించుకుని మనము తీసుకుని దాని ద్వారా మనం దేవునితో నడవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనము ప్రశ్న వేసుకోవాలి. ఒక చంటి పిల్లవాడిని మనం చూసుకున్నప్పుడు, తప్పటి అడుగులు వేస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చెయ్యి పట్టుకోవాలని వారు ఆశపడతా ఉంటారు. వాళ్ళు లెగగలుగుతారు, కానీ ఎవరైనా మమ్మల్ని లేపితే బాగుంటుంది, ఎవరైనా మమ్మల్ని ఎత్తుకుంటే బాగుంటుంది, ఎవరైనా కానీ మమ్మల్ని వారి చేతిలో పెట్టుకుని మమ్మల్ని నడిపిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. మరి అలాగే దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా, దేవుని యొక్క ఆధ్యాత్మిక బిడ్డలుగా మనం చిన్నవారిగా ఉండి మనము పెరుగుతున్న సమయంలో ఆత్మలో మనం దేవుని యొక్క చెయ్యి పట్టుకుని, ప్రభువా నాకు ఉపదేశము దయచేయి ప్రభువా, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, ప్రభువా నీ యొక్క ఉపదేశములలోని, నీ కట్టడలలోను నేను అనుసరించి జీవించే మార్గము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ఎప్పుడన్నా అడగగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలుగా, సాతాను చూస్తున్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఆహ్వానించకుండానే సాతాను నీ దగ్గరకు వస్తుంది. కానీ యేసయ్య అంటున్నాడు, నీ యొక్క తలంపు లేకుండా, నీ వల్ల, నీ ద్వారా నేను ఏమీ చేయను, కానీ నీ యొక్క తలంపుతోనే, నీకు ఇష్టమైన రీతిగానే నేను నడిపించబోతున్నాను అంటున్నాడు. సాతానైతే ఆ రీతిగా కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశములకు, ఎప్పుడైతే దేవుని యొక్క ఖండితమైన, ఖచ్చితమైన ధర్మశాస్త్రము నుంచి, దేవుని దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావో, సాతాను యొక్క ఆత్మ నీ మీదకు వాలి నిన్ను దురాత్మలతో పట్టించి దేవుని యొక్క మంచి మార్గము నుంచి చెడు మార్గములోనికి నడిపించబోతుందని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నీ ఇంటికాడు ఉండి చదువుకుంటే నీకు నచ్చింది చదువుకుంటావు, కానీ దేవునికి నచ్చింది నువ్వు గ్రహించుకోలేవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఆశపడుతున్నాడు,
దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా సన్నిధానముకురా, నేను నీకు హెచ్చరికను చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. సామెతలు గ్రంథము ఒక చక్కని మాట జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడండి. సామెతలు 3:11-12 చక్కని మాట మనం చూస్తున్నాము. బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ 3:11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించెను. దేవుడు చక్కరిన మాట మాట్లాడి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుక్కొనవద్దు. ఆయన గద్దింపునకు, ఆయన ఎప్పుడైతే నీకు హెచ్చరిక చేసి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పినప్పుడు నువ్వు విసుక్కోకుండా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. ఎవరు చెప్తారండి అవన్నీ? నువ్వు ఇంటికాడు ఉంటే ఎవరైనా వచ్చి చెప్తారా? నువ్వు రోడ్డు మీద ఉంటే ఎవరైనా చెప్తారా? నీ ప్రయాణాల్లోనూ, నీ వ్యాపారాల్లో ఉంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరండి. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని దగ్గర ఉన్నట్లయితే హెబ్రిల్ రాసిన పత్రిక 10:24-25 ప్రకారము, కొందరు మానుకుంటున్న రీతిగా నువ్వు మానుకోకుండా దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది కనుక నువ్వు త్వరపడుతూ ఒకరికొకరు దేవుని యొక్క వాక్యముతో హెచ్చరింపు చేసుకుంటూ జీవించాలని భక్తుడైన పౌలు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మనం పొందాలంటే దేవుని యొక్క సన్నిధానముకు మనం వెళ్దాము. దయచేసి దేవుని యొక్క మాటలు మనం తృణీకరించవద్దు, తిరస్కరించవద్దు. ఈ యొక్క హెచ్చరికలను, ఆశీర్వాదములు నీ మీద నా మీద ఉండేటట్టు ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క చక్కని సమయమందు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధానంలో మేము నిత్యము కూడా ఉండి ప్రభా హెచ్చరికలు పొంది కుడివైపు కానీ వెడం వైపు కానీ నడవలసిన మార్గమును మీరు మాకు నేర్పించి మీ దిశగా మేము ఉండే బాధ్యతను కలుగు చేయండి. ఈ యొక్క హోప్ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి సంఘము ఎప్పుడు కూడా మానకుండా సంఘములో మేము ఉండే బాధ్యతను కలుగు చేసి మీ ఆత్మాభిషేకము మాపై కుమ్మరించి నడిపిస్తారని యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలను వీక్షించిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క తలంపుగా ఈ యొక్క హోప్ టీవీ ఇండియా కార్యక్రమాలను, తెలుగు కార్యక్రమాలను మీ స్నేహితులతో మీరు పంచుకోండి. ఎంతోమంది ఆధ్యాత్మికంగా దీవించబడటానికి హోప్ టీవీని వారికి కూడా పరిచయం చేయండి. మరొక చక్కని వాక్యంతో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు మీ అందరికీ వందనాలు.